అందరు కలిపి నుంచి ఉంటారు ఎవరైనా అడిగారంటే నేను ఎంత తీసుకుంటాం మొత్తాన్ని కలిపి నుంచి పెడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ముఖ్యమంత్రి ప్రజారంజక పాలన ఏ రకంగా పేదవాడి కోసం మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం ఆటో ఎవరైతే సొంత ఆటో నడుపుతా ఉన్నారో వాళ్ళకి 10,000 ఇచ్చాం ఎవరైతే క్యాప్ ఉండి అంటే సొంతంగా కార్ నడుపుతా ఉన్నారో వాళ్ళకి 10,000 ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైతే రైతాంగం ఉన్నారో ఆ రైతాంగానికి రైతు భరోసా కింద 13,500 రూపాయలు వేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే టైలర్ ఉన్నారో ఆ టైలర్ వృత్తి అలాగే రజక వృత్తిని ఇస్త్రీ బండి నడుపుకునే వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఇలా ఈ అన్ని ఒక పక్కనైతే రేపు ఉగాది నాటికి ఈ రాష్ట్రంలో 25 లక్షల మందికి నివాస స్థలాలు ఇవ్వతా ఉన్నాం ఈ దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఒకే రోజున నివాస స్థలాలు ఇవ్వటం అనేది ఎక్కడా కూడా లేని సందర్భం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మతాలు అన్ని కులాలకి అలాగే ఎవరైతే పేదవాడు ఉన్నాడో ఆ పేదవాడి సంక్షేమాన్ని పేదవాడికి ప్రభుత్వం ద్వారా ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఆ పేదవాడికి అందించాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారి పరిపాలన జరుగుతూ ఉంది దాంతో భాగంగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు ఈ 7 నెలల్లో ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో నవరత్నాల కార్యక్రమం ద్వారా ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పామో వాటన్నింటినీ ఈరోజు సుమారు 85% పైన ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు ఇస్తూ ఉంటాం సందర్భం మనందరం చూస్తూ ఉన్నాం.